నియోజకవర్గంలో నాతో పాటు నేను జాయిన్ చేసిన 50% క్యార్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా దగ్గర రావడం భయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒక ప్రోటోకాల్ ఇవ్వండి, నేను పూర్తిగా జనానికి దూరం అయిపోతున్నాను, నాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వండి అని అంటే ఇస్తానని చెప్పేసి ఆ విప్పు కూడా ఇవ్వలేదు. ఇక ఒకటి అర్థమైంది, ఇక్కడ కొంతమంది చెప్పిన మాటలు విని ఇక్కడ ఆ ఎమ్మెల్సీ సాలు ఇక్కడ అలాగే పడి ఉంటాడని మీరు అనుకున్నారు. తప్పన్నా, నేను దేవాలయంలో చెప్పాను, మీరు అన్నారు గుర్తుపెట్టుకోండి. ఈ మీడియా ముఖం నేను చెప్తా ఉన్నా, వంశీ నేను అత్యంత అభిమానించే టాప్ ఫైవ్లో నువ్వు ఒకటివి. నేను ముఖ్యమంత్రి కొన్ని రోజులు నిన్ను మంచిని చేస్తా, ఎర్రబల్ వెలిగిస్తా అన్నావు. నా జీవితానికి అనుకోలేదన్నా, నిన్ను నమ్ముకున్నా. సర్వస్వం ధారబోష, మీకు నాకు తెలుసు, ఇంకెవరికి తెలియదు నేనేం చేశాను విషయం. అయినా కూడా ఓపికగా ఉన్నా. టాప్ ఫైవ్లో ఒకటంటే మా అన్నయ్య అంత ఆప్యాయతగా ఉన్నా. ఎన్ని బాధలు మింగానో, ఎన్నిసార్లు చెప్పారు టాప్ ఫైవ్లో ఒకటి. మా ఇంట్లో కూర్చున్నప్పుడు, లోటస్ బండ్లో కూర్చున్నప్పుడు, ఎంతమందిని జాయిన్ చేస్తున్నా, జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్తే ఎవరిని కావాలో అని చెప్పి జాయిన్ చేశాను. ఎంత విశ్వాసంగా ఉన్నామో, ఎంత అభిమానంగా ఉన్నామో, అలాంటి వ్యక్తిని నేను బయటికి రావడానికి కారణం మీకు తెలుసు. నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైనా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తుంది. దయచేసి ఇప్పుడైనా ఉన్న వాళ్ళన్న కాపాడుకుని ఉన్న వాళ్ళైనా బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మీ మీద దేశంతో కాదు, నా పొలిటికల్ అవసరం, నా జీవన నమ్ముకున్న వాళ్ళు పబ్లిక్లో ఉండాలి. నేను నాలాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, ఇంకొకరు ఏడవకూడదు, వాళ్ళు ఏడుపు మీకు తగలకూడదు అని చెప్పేసి నేను సర్వముగా చూస్తున్నా. ఎవరు నేను ఏడిపించేది ఊరికో పోదు, ఖచ్చితంగా రుణం తీర్చుకుంటారు ఎవరైనా. నేను ఎవరిని ఒక మాట అనలేదు, నేను ఎవరిని ద్వేషించలేదు. అలాంటిది నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నా వ్యక్తిత్వం మీద దాడి చేస్తామన్నారు, సోషల్ మీడియా మీద దాడి చేసి పెట్టేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. నేను ఎవరినో అన్నానా? సో నేను దయచేసి మీకు చెప్తా ఉన్నా, నమ్ముకున్న వాళ్ళు పోగొట్టుకుంటే ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడున్న మంత్రులు గెలిపించమనండి, రేపు ఒక సీటు గెలిపించమనండి. 15 ఉన్నాయి ఈ రాష్ట్రంలో, 15 ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో. ఒక సీటు గెలిపించమనండి, ఒక్కటి. ఉత్తరాంధ్రంతా తిరుగుతాం, రాష్ట్రం అంతా తిరుగుతాను. నాకు తెలిసిన వాళ్ళు, నా అభిమానులు, మా బీసీ సోదరులు, మా ఎస్టీ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి చోట కూడా తిరుగుతాం. నీకు జనసేన తెలుగుదేశం ఉమ్మడికి ఓటు వేసే విధంగా మేము మా రిక్వెస్ట్ చేస్తా. నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా, నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా, పార్టీ బలోపేతానికి ఆహ్వానిస్తా. నేను ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు అన్నా నేను వస్తాను అని పవన్ కళ్యాణ్ అడిగితే, పంచి నువ్వు మంచివాడివి, నాతో జర్నీ చేస్తున్నావు, యువరాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు, నీ వ్యక్తిత్వం నాకు తెలుసు, నువ్వు రా అన్న ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా నీ అండర్లో పనిచేస్తా, మీ అంచనాలు మించి నేను పనిచేస్తా. నేను పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశానో విశాఖపట్నం ప్రజలకు తెలుసు. అంతకంటే రెట్టింపు పనిచేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జనసేన పార్టీ టాప్గా ఉంది విశాఖపట్నం అనే విధంగా నేను పనిచేస్తా. ఖచ్చితంగా ఆ పొజిషన్లోకి తీసుకొస్తా. ఎలక్షన్ ముందు కల మీకు ఆ పొజిషన్ ఇస్తా. ఎలక్షన్ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్ర ఖాళీ చేస్తా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నన్ను టచ్ చేస్తా ఉన్నారు, ఎంటాడుతా నేను కూడా, నన్ను వదిలిపెట్టిన ఎవరు కూడా. నన్ను టచ్ చేస్తే మాత్రం నేను తగ్గేదే లేదు. నేను ఎవరికి భయపడే టైప్ కాదు, మీరు ఎవరో భయపించాలంటే భయపడే టైప్ కాదనే విషయం కూడా మీకు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా ఉన్నాను ఇవాళ, ప్రతి ఒక్క చోట తిరుగుతా, ఎక్కడ ఒక్క ఓటు అవకాశం ఉన్నా కూడా వాళ్ళ కూడా తిరుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబుల్ రెట్టింపు శ్రమంతో నేను జనసేనలో పనిచేస్తానని చెప్పి మీకు సభమో తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో ఆ నాయకులు కానీ ఆ క్యాడర్లు కానీ కలుపుకొని వెళ్తాను. వాళ్ళందరితో మమకమై వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేస్తాను. నన్ను టచ్ చేయనంత వరకు నేను ఎవరిని టచ్ చేయలేదు, చేయని కూడా. నన్ను టచ్ చేస్తే మాత్రం భయపడేది లేదన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్తాను. ఫేస్ టు ఫేస్ కూడా ఢీకొన్న దమ్మ నాకుంది, నీకు మీకు ఎవరంటే చూసుకోండి. ఫేస్ టు ఫేస్ కూడా ఢీకొంటా, ఎవరికైనా దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీకు ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఎవరికి భయపడను, నన్ను రెచ్చగొట్టద్దు. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు కూడా మెరగాలని
నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎవరైనా